పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, అదేవిధంగా వైకుంఠ ధామాలు రైతు ఐక్యవేదిక భవనాలను ఆగస్టు 15వ తేదీ వరకు నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని నిజాంపేట సర్పంచ్ అనుష నర్సింహులు, నస్కల్ సర్పంచ్ గొల్ల కర్రయ్య, రాంపూర్ సర్పంచ్ రజిత లక్ష్మణ్ గౌడ్, నందగోకుల్ సర్పంచ్ బుర్రా బాలనర్సవల ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డులను ఆమె ప్రారంభించారు. రైతు వేదిక భవన నిర్మాణాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. హరితహారంలో భాగంగా డంపింగ్ యార్డు ఆవరణలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీపీ సిద్ధిరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షులు ఇందిరా కొండారెడ్డితో కలిసి ఆమె మొక్కలు నాటారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్లు మాట్లాడుతూ, రాష్ట్రమంతా పచ్చదనంతో పాటు పరిశుభ్రత ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, జడ్పీటీసీ విజయ్ కుమార్, ఎంపీపీ సిద్ధిరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు ఇందిరా కొండలరెడ్డి, నిజాంపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు చాలా గ్రామాలలో కూడా డంపింగ్ యార్డులను ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి డంపింగ్ యార్డులలో గ్రామాలలో మరి అన్ని డంపింగ్ యార్డులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఏవైతే కొన్ని మిగిలిపోయినాయి వాటిని కూడా ఈ ఆగస్టు 15 వరకు కంప్లీట్ చేసేసి మొత్తం పల్లె ప్రగతి కార్యక్రమంలో ఇచ్చిన డంపింగ్ యార్డులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైకుంఠ ధామాలను కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అవి కూడా ఆగస్టు 15 వరకు వాటిని కూడా క్లోజ్ చేస్తాం. అదేవిధంగా రైతు వేదికలు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పల్లె ప్రగతి భాగంలో భాగంగా మరి రాష్ట్రమంతా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ పరిశుభ్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో డబ్బులు నిధులు కూడా మంజూరు చేయడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో తడి చెత్త పొడి చెత్త ప్రతి గ్రామంలో ఒక ఇంట్లో 2 చెత్త బుట్టలను కూడా ఇవ్వడం, తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను వర్మి కంపోస్ట్గా మార్చి పొడి చెత్తను మరి బయో కోసం మళ్ళీ హైదరాబాద్కు పంపించడమో లేకుంటే ఏదైనా ఫ్యాక్టరీకి పంపించడమో జరుగుతూ ఉంది. కాబట్టి అంటే గ్రామం పరిశుభ్రంగా ఉండడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. భయపడాల్సిన అవసరం లేదు, అట్లని చెప్పి నిర్లక్ష్యం కూడా చేయొద్దు. ఈ మహమ్మారిని తరిమి కొట్టాలంటే అందరూ కూడా మాస్కులు ధరించండి, దయచేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు అత్యవసరమైతేనే, మిగతా బయటకు రావాలంటే అత్యవసరమైతేనే గుంపులోకి కానీ మాబులోకి కానీ ప్రజల అందరి మధ్యలోకి కానీ వెళ్ళండి, లేదంటే ఇంట్లో ఉండడమే శ్రేయస్కరంగా భావిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతిలో భాగంగా మా ప్రియతమ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు పల్లె ప్రగతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడానికి ప్రతి గ్రామం కూడా విజిట్ చేసి ఈరోజు 5 గ్రామాలు, ముఖ్యంగా 5 గ్రామాలు నిజాంపేట్, నస్కల్, రాంపూర్, అదేవిధంగా కుల్ అండ్ చల్మెడ గ్రామాలను విస్తృతంగా పర్యటించి అదేవిధంగా అక్కడ జరుగుతున్న పల్లె ప్రగతిలో భాగంగా జరుగుతున్న డంపింగ్ యార్డులు కానీ శ్మశాన వాటికలే కానీ తర్వాత వివిధ రకాల కార్యక్రమాలు హరితహారంలో భాగం కానీ వీటన్నింటినీ కూడా పరిశీలించి ఏదైతే పురోగతి చెందలేదో వాటి మీద సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది, అక్క దృష్టి తీసుకురావడం జరిగింది. రోడ్స్ విషయంలో కానీ ఆర్ఎన్బి విషయంలో కానీ వాటిని కూడా ఇమీడియట్గా సంబంధిత అధికారులతో మాట్లాడి అవి కూడా ఇష్యూస్ని కూడా త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పిలవంగానే స్పందించి ఇన్ని గ్రామాలను ఒకటే రోజు సమయం ఇచ్చినందుకు మరొక్కసారి మా ప్రియతమ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ పాదాభివందనం చేస్తూ కూర్చున్నాం. జై తెలంగాణ, జై.